వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ మీటర్ల ఏర్పాటు ద్వారా రైతాంగం వెన్నువేరవడం వైసీపీ ప్రభుత్వానికి తగదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్రం విధిల్చే ముష్టి 25,000 కోట్ల రుణం కోసం మీటర్ల బిగింపుకు సీఎం జగన్ సిద్దమవడం దుర్మార్గమని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. కొత్తపేట మల్లలింగమౌల్లో సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు అజయ్ కుమార్ మాల్యాద్రితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రథదగ్ధంపై రాద్ధాంతం చేయడం బీజేపీకి తగదన్నారు. రాజధానిపై కమ్యూనిస్టులను వేలెత్తి చూపే అర్హత పసు ప్రవృత్తి కలిగిన మంత్రి కొడాలి నానికి ఎక్కడదని ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నాడు, కమ్యూనిస్టుల్ని వేలెత్తి చూపే నైతిక ధైర్యం కొడాలి నానికుందా? ఎక్కడ పుట్టావు, ఎక్కడ గెలిచావు, ఇవాళ ఎక్కడ ఉన్నావు? కృష్ణా జిల్లాలో పుట్టి గుడివాడలో నీ భూ దందా మీద జనం చీకొడుతుంటే దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. రాజధానిలో శాసన రాజధానిని కూడా తీసేమన్నాడు. ఎందుకంటే ఇళ్ల స్థలాలు అక్కడ ఇవ్వడాన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారట. కోవిడ్ కాలంలో ప్రధాని మోడీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సోమవారం అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు మహిళలు చేస్తున్న ఆందోళనలు 271వ రోజుకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని సంకల్పించి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఇడుముక్కల మోతరగా గ్రామాల నుంచి వచ్చామండి. ఇక్కడ 29 గ్రామాల ప్రజలకి అమరావతికి అమరావతి అభివృద్ధి చేయడానికి అమరావతి రాజధానికి ఇచ్చిన భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతాంగానికి రైతు కూలీలకి న్యాయం జరగడమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కూడా వీళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి సంఘీభావంగా మేము రావడం జరిగింది. ఈ మూడు రాజధానులు అనేది ఈ కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఈ అమరావతిని నాశనం చేయడానికి కేంద్ర పాలకులు రాష్ట్ర పాలకులు కుట్రపన్నట్లో భాగంగా దాన్ని నిర్వీరించడానికి మేమంతా ఒక అంకణం కట్టుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం 29 గ్రామాలే కాదు 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలంతా కూడా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం. నీట్ 2020 ప్రవేశ పరీక్షలు పూర్తి కావడంతో నీట్ కు సంబంధించిన కీ అందుబాటులోకి వచ్చింది. నీట్ అకాడమీ ఆధ్వర్యంలో సాయంత్రం 8 గంటలకు ఆన్లైన్ ద్వారా కీ విడుదల చేయనున్నారు. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆర్క్ వెబ్సైట్ ద్వారా డిజిటల్ లైవ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అకాడమీ ప్రతినిధులు శ్రీరామ్ జహీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే 3 రాజధానులు పెట్టాలనుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల ఏర్పాటుపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో వైజాగ్ లో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని వైసీపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరు ఊహించని విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానులపై కీలక ప్రకటన చేశారు. ఇక అక్కడి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3 రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. 3 రాజధానులకు అనుకూలంగా ఒక్క ప్రాంతంలో వ్యతిరేకంగా మరికొన్ని ప్రాంతాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. 3 రాజధానుల ఏర్పాటు సరికాదంటూ ప్రతిపక్షాలు కోర్టులను సైతం ఆశ్రయించాయి. అయితే జగన్ సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి తరలించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తోంది. కానీ కొన్ని న్యాయపరమైన అనుమతులు లేని కారణంగా 3 రాజధానుల ఏర్పాటు కొంత ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ గ్యాప్ లో 3 రాజధానుల ఏర్పాటు సాధ్యమవుతుందా లేక ఆ ప్రక్రియ మొత్తం నిలిచిపోతుందా అనే అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమరావతి రాజధానిలో జరిగిన అభివృద్ధిని అద్దంతరంగా నిలిపివేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం మొత్తానికి నడిబొడ్డున పెట్టిన అమరావతి రాజధానిని తరలించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. విద్య, వ్యాపారం, పరిపాలన, ఆర్థిక పరంగా అమరావతిని తీర్చిదిద్దగలిగితే దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో అమరావతిలో జరుగుతున్న అభివృద్దిని అద్దాంతరంగా నిలిపివేసి రాజధాని మొత్తాన్ని తరలించాలని ప్రయత్నించడం సమంజసం కాదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విధంగా మూడు రాజధానులు పెట్టడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం లేదని చెప్పారు. అమరావతి రాజధానినే పూర్తి చేయలేని ప్రభుత్వాలు ఇక వేల కోట్లు ఖర్చు పెట్టి మూడు రాజధానులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అమరావతి ప్రాంతంతో పోలిస్తే ప్రకృతి విపత్తులు వైజాగ్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. డెవలప్ వైజాగ్ డెవలప్ ఎంత డెవలప్ అయిందా, ఇక్కడే మరి దరిద్రం పెట్టిపోయింది, అంతా శుభ్రంగా ఉంటుంది నానా. అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన వారికి. సెంటర్లో ఉంది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి అందరికి అనుకూలంగా ఉంటుంది. అది అమరావతి అయిద్ది అనుకుంటున్నాయి ఇవాళ కాపని. ఎప్పుడన్నా కానీ అమరావతి రాజధాని ఏదైనా కానీ కట్టడం ఏడే కరెక్ట్, అది 100% బాగుంటుంది. ఆ దగ్గర వాళ్ళకి ఈ దగ్గర వాళ్ళు అందరు రావడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ మూల రావాలంటే 1 కిలోమీటర్ 2 రోజులు పెట్టింది ప్రయాణం. మన అమరావతి అనేది 100% కాదు, 400% అయినా సరే అమరావతి కంప్లీట్ చేసుకోగలిగితే దేశాన్ని మనం సాధించగలిగే పరిస్థితి ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే ఇంత ముందు చేసిన పాలనలు కానీ లేకపోతే ఇక ముందు జరిగే పాలనలు అయినా సరే అది దాన్ని సర్దిద్దుకోగలిగితే ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అవుతామని గ్యారంటీ ఉంది. అందుకని మూడు రాజధానులు అనవసరం. ఖచ్చితంగా ఉన్నది ఒక రాజధానిని సరి చేసుకోగలిగితే దేశానికి తలమానికంగా మిగులుతామని నా ఉద్దేశం. ఎలా ఊహించారంటే మా రాష్ట్రానికి మంచి ఆర్థిక రాజధాని ఏర్పడుతుంది, మంచి ఆదాయం ఈ రాష్ట్రంలో ఈ ఆర్థిక రాజధాని నుంచి వస్తుందని చెప్పి ఊహించాం. మా కెరీరు, పిల్లల కెరీరు బాగుపడుతుందని చెప్పి అనుకున్నాం. దేశాలమ్మడి పోయి ఉద్యోగాలు చేసే పరిస్థితి అవసరం లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. రైతుల పరిస్థితి అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మీద నమ్మకాలు ఉండవు. ఎందుకంటే మనుషులు మాట మార్చవచ్చు కానీ ప్రభుత్వాలు మాట మార్చకూడదు. అది ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అయి ఉండొచ్చు. మనిషి మాట మార్చాడు, మనిషి మాట తప్పాడు అంటే అర్థం ఉంది. కానీ ఒక ప్రభుత్వం మీద కూడా ఇవాళ నమ్మే పరిస్థితి లేకుండా తయారైంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ కారణంగా సాధారణంగా అన్ని వర్గాల ప్రజల కంటే అమరావతి ప్రాంత రైతులకు ఎక్కువగా నష్టం కలుగుతుందని మరికొందరు తెలిపారు. రాజధాని కోసం భూములను త్యాగాలు చేసిన రైతుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని జగన్ సర్కార్ ముందుకు సాగాలని కోరుతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రస్తుతం రోడ్డును పడ్డారని చెప్పారు. భూములను త్యాగాలు చేసిన రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే రైతులు కూడా కలిసికట్టుగా మరింత గట్టిగా పోరాటం చేయడం ద్వారానే మూడు రాజధానుల ప్రక్రియ నిలిచిపోయి అందరికీ తగిన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇన్స్టెంట్గా మనం 1500 కోట్లు సంవత్సరానికి లేకపోతే 5 సంవత్సరాలకు 1500 కోట్లు వృధా అవుతున్నాయి అనే కదా. ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అకామిడేషన్ కానీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ పెరుగుతాయని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఏ ఫైల్కైనా హైదరాబాద్ మూవ్ అవ్వాలి, అవన్నీ మనకున్న అవసరం అని చెప్పి రేపొద్దున ఇదే దీనికి ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎంప్లాయీస్ని తీసుకురావాల్సిందే. దాని అందరికీ ఎక్స్పెండిచర్ వేసుకోండి. వాళ్ళు చేసే ఇది దీని మీద అభివృద్ధి కన్నా వినాశనం ఎక్కువ ఉంటుంది. అమరావతిలో ఉన్నట్టు పూర్తి చేస్తే చాలు, ఎంతో పెట్టుబడి కాదు దానికి, తక్కువ ఖర్చు అయిపోద్ది. అది కాస్త పూర్తి చేస్తే ఎక్కువ పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి. కియా లాంటి కొన్ని బుచ్చర కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు. కియా ఇప్పుడు ఆదాయం వస్తుంది, అట్లాగే వచ్చే కదా, ఆ ఆదాయం సరిపోయేది కదా, ఉన్నదాన్ని చెడగొట్టేశారు వీళ్ళు. రైతుల భవిష్యత్తు ఉంది, వాళ్ళు అక్కడ కట్టడం జరగకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన రైతులు. అందు ఎక్కడ పడి ఏ రైతు 13 జిల్లాల రైతులు కూడా అక్కడ కావాలనే కోరుకున్న సెంటర్ మధ్యగా ఉందని దాన్ని చెడగొట్టి మీరు తీసుకెళ్ళినా ఏదో వీళ్ళు ఏదో కడుపులో పెట్టుకొని చేయడం తప్పితే వేరే ఆలోచన లేదు. వీళ్ళకి ఏదో దురుద్దేశం లేకపోతే విశాఖపట్నం అడిగారా ఉన్నా, విశాఖపట్నంలో ఓడిపోయారు మీరు. అక్కడ ఓడిపోయిన చోట మీరు పెడతా ఉంటారు, ఎందుకు గెలిచించాడు పెట్టకుండా, ఇక్కడ గెలిపించారు కదా, ఇక్కడ పెట్టాలి కదా. అంటే ఈ వీళ్ళు జనాలు చేసే సపోర్ట్ కానీ జడ్జీలు కానీ హైకోర్టు ద్వారా కానీ ఇట్లా అయిద్దని ఆలోచన, న్యాయపరంగా జరిగిద్ది అనేది ఆలోచన. మూడు రాజధానులు అనేది పెట్టడం కరెక్ట్ కాదండి, ఒక రాజధాని మీద ఆధారపడటం కరెక్ట్. మూడు రాజధానులు అంటే ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్మెంట్ అయ్యింది కదా, అందుకని చెప్పి దానికి వెళ్ళటానికి అంతగా ఉండదు. అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంది, కంపల్సరీ జరగాలనేది మాత్రం మాకు తెలిసినంతవరకు అయితే అవ్వదు అనే ఆలోచన ఉంది. అవ్వకుండా ఒకటి ఉంటేనే బాగుంటుంది అనేది.
ఇక్కడే చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ అట్లానే ఖాళీ ఉండిపోతాయి కదా, పెట్టుబడి అంతా మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా. అమరావతి వచ్చినప్పుడు ఏడుస్తున్నాము, అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతాను, వైజాగ్లో పెడతాను, అక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను. మూడు రాజధానులు ఎందుకంటే ఒకే రాజధాని అన్నిటికీ, దేశమంతా రాజధానులు ఉంటే ఒకటే ఉంటే ఇది మూడు రాజధానులు ఎందుకు అక్కర్లా. రైతు పరిస్థితి జీవనాన్ని ఇచ్చేసారు, జీవనాన్ని ఏడుస్తున్నారండి. ఉచితంగా ఎవరిని ఇస్తారండి పొలం? మహానుభావులు వీళ్ళు కాబట్టి ఇచ్చారు మన రాజధాని కదా అని, దేశాన్ని ఉద్ధరిద్దామని అంతా అన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు, బాగుపడతారు, ఇక్కడ ఏదో అభివృద్ధి అవుతుంది అని ఇచ్చారు. అది కూడా ఈ చంద్రబాబు నాయుడు మూలన ఇచ్చారు, లాభ జింకోళ్ళకైతే ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.